మెదక్ జిల్లా రామాయంపేట మండలం కాట్రియాల దంతేపల్లి పర్వతాపూర్ కిషన్ తాండా పలు గ్రామాలలో గడప గడపకు వెళ్లి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గ్రామస్తులకు వరంగల్ రైతు డిక్లరేషన్ పై ప్రజలకు అవగాహన కల్పించారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే నిరుపేదలందరికీ ఇండ్లు మంజూరు చేస్తామని ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు మంజూరు చేస్తారు. రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తామని రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇస్తామని రైతులకు కౌలు రైతులకు ఎకరాకు 15,000 పెట్టుబడి సాయం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు శ్యామరెడ్డి ఆధ్వర్యంలో గ్రామాధ్యక్షులు స్వామి ఈశ్వర్ ప్రవీణ్ ప్రకాష్ సురేందర్ గోపాల్ లింగం రమేష్ లక్ష్మణ్ నాయక్ దేవుళ్ళ రాజు సంతోష్ నాయక్ విఠల్ నాయక్ రాజు తార్య నాయక్ తదితరులు పాల్గొన్నారు. మే 6న జరిగిన వరంగల్ సభలో రాహుల్ గాంధీ గారు వారి ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షులు గారు డిక్లరేషన్ ఒకటి రైతుల కోసము మన రాష్ట్రం కోసము ఇబ్బందుల్లో ఉన్న సందర్భంగా గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పుడు ఏమేమి హామీలు ఇస్తామని చెప్పి నెరవేర్చినరో తక్షణమే సీఎం గారు అప్పుడున్న రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే 1 లక్ష రూపాయల రుణమాఫీ వెంటనే చేశారు. విద్యుత్ ఛార్జీలు కూడా బకాయిలు 8 లక్షలు ఉన్నా అప్పుడే తక్షణమే మాఫీ చేశారు. మిగతా 108 కానీ 104 కంప్లైంట్స్ కానీ ఫీజు రీఎంబర్స్ కానీ మన పంట ఏమి ఉన్నా గతంలో మాట ఇచ్చిన ప్రకారము రైతులకు చిన్న పెద్ద తరగతులకు అందరికీ కూడా మాట నెరవేర్చుకున్నది. తర్వాత తెలంగాణ ఇచ్చిన సోనియమ్మను మోసం చేసి సరే ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు 2వసారి గెలిచి కూడా ఒక్క మాట కూడా అమలు చేయలేదు. అది అందరూ గమనిస్తూనే ఉన్నారు. ప్రజలు డబుల్ బెడ్లు ఇండ్లు చెప్పిండు, రుణమాఫీ చెప్పాడు, ఇంకేమో చెప్పాడు, దళిత బంధు అన్నాడు, ఏమో అన్నాడు, ఏమో ఏది కూడా ఇవ్వలేదు. ఆఖరికి వస్తే రైతులను పంట పెట్టుకుందామంటే కూడా ఈ పంట వద్దు చెరుకు వద్దని ఉన్న ఫ్యాక్టరీని మూత వేసి చెరుకు లేకుండా రైతులకు ఇవాళ దీనస్థితి తీసుకొచ్చాడు. ఈ గతంలో సన్నవారి పెట్టి మనం ఒకసారి చెప్పి సన్నవారికి రోగాలు పడితే అట్లా నష్టపోయారు. మొన్నటిది మొన్న రబీలో వరి వద్దు వరి వేస్తే ఉరియని చెప్పి వరి వేయకుండా చాలామంది ఒక 60-70% రైతులు బీళ్ళు పెట్టుకొని పనికిరాని పంటలు పెట్టుకుంటే ఎవరికి కూడా ఒక ఎత్తు వెళ్ళలేదు. అట్లా నష్టపోయిన రైతులకు ఈరోజు నష్టపరిహారంగా పంట నష్టపరిహారం ఇవ్వాలని కూడా మేము కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాము. ఈరోజు రామపేట మండల్ లో మొదలు దంతేపల్లిలో ఈ వరంగల్ డిక్లరేషన్ ప్రారంభించాము. దీని సందర్భంగా వచ్చే కాలంలో కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే ఏకకాలంగా 2 లక్షల రుణమాఫీ, రైతులకు ధాన్యం కొనుగోలుకు 2500 రెట్టింపు చేసి, ఒకవేళ రైతులు ఏమైనా చెరుకు పండిస్తామంటే కూడా ఇప్పుడు మన ఉన్న ఫ్యాక్టరీని కూడా పునరుద్ధరిస్తాము, 3000 ఉన్న ధరను ఇప్పుడు 4000 వరకు చేస్తామని చెప్పి ఈ డిక్లరేషన్లో ఆల్రెడీ పిసిసి గారే రాహుల్ గాంధీ వారి సభలో చెప్పడం జరిగింది. అదే ఉద్దేశంగా మొన్న మే 21 నాడు మన అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో నిజాంపేట మండలమైన నస్కల్ రాంపూర్లో మొదలుపెట్టాము. ఆ డిక్లరేషన్ కమిటీ మెంబర్లు జిల్లాధ్యక్షులు గారు తిరుపతి రెడ్డి గారు, అనిల్ కుమార్ గారు, శ్రీనివాస్ గారు, దుబ్బాక శ్రీనివాస్ రెడ్డి గారు ముగ్గురు వాళ్ళు కమిటీ మెంబర్స్. వాళ్ళ ఆధ్వర్యంలో మన అసెంబ్లీలో మొదలుపెట్టాము. మే 21 నుంచి జూన్ 22 వరకు ఇది రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఇంటింటికి తిరిగి రచ్చబండ ప్రోగ్రామ్ ప్రతి ఇంటింటికి ఇది చెప్పాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం చేస్తున్నాము. అందుకు ఆ కారణంగా ఈరోజు దంతేపల్లి, కిషన్ తండా, పర్వతపురం 3 గ్రామ పంచాయతీలు చేస్తున్నాము. కాటాల అది తర్వాత మిగతా గ్రామాలన్నీ ఇవాళ ప్రారంభం చేసాము. మిగతా గ్రామాలన్నీ మండల్లో అంచెలంచెలుగా పూర్తి చేస్తామని కోరుకుంటూ ఇక్కడ మా ఎమ్మడ వచ్చిన సహకరించిన మా కార్యకర్తలకు మా నాయకులకు రైతులకు అందరికీ నమస్కరిస్తున్నాను.